కరెంట్ కొండ శ్రీనివాస్ రెడ్డి పదవీ విరమణ. ఆత్మకూరు విద్యుత్ శాఖలో 32 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తూ నేడు పదవీ విరమణ చేసిన కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ కొండ శ్రీనివాస్ రెడ్డిని కార్యాలయ అధికారులు సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ కొండ శ్రీనివాస్ రెడ్డి ఆత్మకూరు విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తూ కార్యాలయంలో కీలకంగా ఉంటూ కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరితో ఎంతో స్నేహపూర్వకంగా మంచి మనసుతో విధులు నిర్వహించారు. ప్రస్తుతం ప్రభుత్వ జీవో ప్రకారం ఉద్యోగం మరో 2 సంవత్సరాలు కొనసాగే అవకాశం ఉన్నందున సంతోషకరమైన విషయమే అయినా శేష జీవితం సంతోషంగా గడపాలని తెలిపారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడిన అనంతరం పదవి విరమణ చేస్తున్న శ్రీనివాస్ రెడ్డిని వారి సతీమణిని పలువురు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తన విధి నిర్వహణలో సహకరించినటువంటి సహ ఉద్యోగులకు, ఈరోజు తనను సన్మానించిన ప్రతి ఒక్కరికి కొండ శ్రీనివాస రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మేము మా అన్నయ్యని మిస్ అవుతా ఉన్నాం. మా అన్నయ్యని చదివిపించడం, మీ ఇద్దరం ఈరోజు స్టేజ్లో ఈ స్టేజ్లో ఉన్నామంటే ఆయన ఇంతవరకు కష్టపడి ఎన్నో కష్టాలు చూశాడు వాళ్ళిద్దరు, తల్లిది మా తల్లిదండ్రులు ఇద్దరు. సో వాళ్ళిద్దరికి థ్యాంక్స్ తప్ప నేనేం చేయలేను. ఇంతకన్నా నేను మాట్లాడటం ఇదే మొదటిసారి కాబట్టి అన్న తప్పులుంటే క్షమించండి. సో మా డాడీ ఆల్వేస్ హ్యాపీ ఉండాలని మేము ఎప్పుడూ కోరుకుంటుంటాం. ఆయనకి ఆయనకి ఏం కావాలన్నా మమ్మల్ని ఏం అడగడు, ఆయనే మాకు తీసిస్తుంటూ ప్రతిసారి మమ్మల్ని ప్రోత్సహిస్తూ చదువులో ఒకవేళ నేను కొంచెం మీడియం యావరేజ్ స్టూడెంట్ అయినా కూడా నన్ను బయట చదివిపించి నాకు కావాల్సిన అన్నీ తీయించి ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఉన్నాను అంటే ఫ్యామిలీతో మా డాడీ వల్లే, మా డాడీ మమ్మీ వల్లే ఉన్నాము. సో అందరికీ నమస్కారం. ఇంకా నేను ఎక్కువ చెప్పక్కర్లేదు. చాలా స్వామ్యుడు, చాలా హార్డ్ వర్కర్ ఆయన. ఇంకా మనకి ఇంకా 2 సంవత్సరాల మళ్ళా ఆయన మళ్ళా సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ మళ్ళీ వస్తాడు, మళ్ళీ జాయిన్ అయ్యి మళ్ళీ మనం 2 సంవత్సరాల తర్వాత మళ్ళా రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకుంటాము. జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ రీకో నుంచి ఇక్కడ జాయిన్ అయ్యి ఆయన అంచెలంచెలుగా ఎస్పీడీసీఎల్లో 2004 మ్యాచ్ అయిన తర్వాత ఎస్పీడీసీఎల్లో దాదాపు 18 ఏళ్ళ పాటు ఎస్పీడీసీఎల్లో కూడా పనిచేయటం జరిగింది. ఆ రకంగా 30-31 సంవత్సరం సంస్థలో పనిచేసి వినియోగదారులకి చాలా మెరుగైనటువంటి సేవలు అందించడంలో చాలా విశేషమైనటువంటి కృషి జరిపారు. ఆయనకు అదృష్టం ఏంటంటే, కలిసి వచ్చినటువంటి విషయం ఏంటంటే, ఆయన స్లాబ్ సీట్ చూస్తాడు ఎల్టీ సెక్షన్లో. అంటే నిత్యం రెగ్యులర్గా కన్జ్యూమర్తో టచ్ ఉన్నటువంటి సీట్ అది. ఎవరికైనా బిల్ ఎక్కువ వచ్చింది, బిల్ ఎక్కువ వచ్చిన తర్వాత రివిజన్ కోసం వచ్చేది ఎవరు అంటే మొదటి మొట్టమొదటి కనపడేది సేనన్న. ఆయన దగ్గరికి వస్తే ఏదో వచ్చిన బిల్లులో ఎంతో కొంత రెమెడీ వాళ్ళకి దక్కే అవకాశం ఉంటుంది. అలాంటి సీట్లో ఉండటం వల్ల నిత్యం ప్రజలతో మమేకం అవటం, ప్రజలతో మంచి పేరు తెచ్చుకోవటం. శ్రీనివాస్ సేనన్నకి అడిగిపోతే ఏదైనా కరెంటు బిల్లులో ఏదైనా ఇబ్బంది ఉన్నా దాన్ని సరిచేస్తాడు.